మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి తెలుసుకునే ముందు తెలుగు సినిమా ఎప్పుడు పుట్టిందో కొంచెం తెలుసుకుందాం పంతొమ్మిది వందల మూడు నుండి రఘుపతి వెంకయ్య నాయుడు గారు సినిమా గురించి తెలుసుకోవాలని ఆసియాలోని చాలా ప్రాంతాలు తిరిగారు వారి అబ్బాయి సూర్యప్రకాష్ గారిని సినిమా నిర్మాణం గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో విదేశాలకు పంపించారు తర్వాత స్టార్ ఆఫ్ ది ఈస్ట్ అనే ఒక నిర్మాణ సంస్థను స్థాపించి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ సినిమా సూర్యప్రకాశ్ గారి దర్శకత్వంలో నిర్మించారు తెలుగులో నిర్మించబడిన మొట్టమొదటి సినిమా ఇదే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి నిర్మాణ సంస్థ కూడా ఈ స్టార్ ఆఫ్ ది ఈస్ట్ అనే సంస్థే తెలుగులో నిర్మించబడిన మొదటి సినిమా ఇదే అయినా ఈ సినిమాకి భాష లేదు గనుక దీన్ని పరిగణలోకి తీసుకోలేదు కాకపోతే తెలుగువారు నిర్మించారు కాబట్టి మనం తెలుగు సినిమా అని అంటాం ఇందులో సూర్యప్రకాష్ గారు భీష్ముడుగా డి కాస్టిల్లో అనే ఆంగ్ల యువతి గంగ పాత్రలు పోషించారు భీష్మ ప్రతిజ్ఞ మొట్టమొదటి తెలుగు సినిమాగా పరిగణించబడకపోయినా తెలుగు సినిమా పితామహుడుగా వెంకయ్యనాయుడు గారు పేర్కొనబడ్డారు ప్రకాష్ గారి దగ్గర సి పొల్లయ్య గారు వైవి రావు గారు అసిస్టెంట్ డైరెక్టర్లుగా చేరారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో భారతదేశంలో ది మెలోడీ లవ్ అనే టాకీ సినిమాని ప్రదర్శించారు ఈ సినిమా ప్రజాదరణ పొందడంతో మన భారతీయ నిర్మాతలు కూడా టాకీ సినిమాలు తీయడానికి ఉత్సాహం చూపారు ఆర్దేశర్ ఇరానీ నిర్మాతగా హెచ్ఎం రెడ్డి గారి దర్శకత్వంలో నాగుబోయిన సుధీర్ ప్రహ్లాదుడుగా వల్లూరు సుబ్బయ్య గారు హిరణ్య భక్త ప్రహ్లాద అనే టాకీ సినిమాని ఇరవై వేల రూపాయలతో నిర్మించారు తెలుగులో వచ్చిన మొట్టమొదటి సినిమాగా భక్త ప్రహ్లాద చరిత్రకెక్కింది ఈ సినిమాని బేస్ చేసుకునే రెండు వేల ఏడులో ఐదు సంవత్సరాల తెలుగు చలనచిత్ర వజ్రోత్సవ వేడుకలు జరిపారు మళ్ళీ రెండు వేల ముప్పై రెండులో వంద సంవత్సరాల వేడుకలు జరుపుతారు మొట్టమొదటి టాకీ హీరో నాగుబోయిన సుధీర్ గారు ఆ విధంగా ఇరవై వేల రూపాయలతో మొదలైన తెలుగు సినిమా అంచెలంచెలుగా ఎదుగుతూ నాలుగు వందల కోట్ల బడ్జెట్ వరకు చేరుకుంది అయితే అప్పట్లో సినీ అంతా మద్రాసులోనే జరిగేది అందువలన మన నటీనటులు సాంకేతిక నిపుణులు మద్రాసులో ఉండాల్సి వచ్చేది సుమారు అరవై ఏళ్ళు అక్కడే ఉన్న మనవారు సొంత ఉనికిని కాపాడుకోవాలని పంతొమ్మిది వందల తొంభై కల్లా ఎనభై శాతం మంది సినిమావారు హైదరాబాదు వచ్చేశారు అంతవరకు మన నటీనటులందరూ సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో సభ్యులుగా ఉండేవారు హైదరాబాద్ వచ్చాక మనకంటూ ఒక అసోసియేషన్ ఉంటే బాగుంటుందని మురళీమోహన్ చిరంజీవి బాలకృష్ణ మోహన్ బాబు అలాగే మరికొంతమంది ఆలోచించుకుని రామానాయుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ దాసరి కృష్ణ కేఎస్ రామారావు సురేష్ బాబు అల్లు అరవింద్ వంటి ప్రముఖులతో సమాలోచన జరిపారు అందరూ దాన్ని మంచి ఆలోచన అన్నారు అసోసియేషన్ పెడితే బాగుంటుందని అందరూ సమాలోచన చేశారు కానీ ఏ పేరు పెట్టాలి అనే సందేహం మళ్ళీ కలిగింది చాలామంది చాలా రకాలుగా చెప్పారు కానీ మల్లివుడ్లో అంటే కేరళలో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అని పెట్టారు దీని షార్ట్ కట్లో మనం చూస్తే అమ్మ అని వస్తుంది వాళ్ళు అమ్మ అని పిలుస్తారు ఆ తరహాలో మనది కూడా ఉంటే బాగుంటుందని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని పెట్టారు దీన్ని షార్ట్కట్లో మా అని పిలవచ్చని వారి ఆలోచన ఈ అసోసియేషన్ని స్థాపించాక మెగాస్టార్ చిరంజీవి గారిని వ్యవస్థాపక అధ్యక్షులుగా నియమించారు ఏఎన్ఆర్ కృష్ణ గారు దాసరి గారు కృష్ణంరాజు గారు మురళీమోహన్ గారు ముఖ్య సలహాదారులుగా వ్యవహరించారు మొదట రెండు సంవత్సరాలు ఆఫీసు లేనందున మురళీమోహన్ గారి ఇంటిలో కార్యకలాపాలు జరిపారు అప్పట్లో నూట యాభై మంది మాత్రమే సభ్యులుగా చేరారు అప్పట్లో రుసుం ఐదు వేల రూపాయలుగా నిర్ణయించారు అదే సమయంలో పోలీస్ సహాయార్థం నిధులు సమకూర్చడానికి తెలుగు సినీ నటులందరూ కలిసి వైజాగ్లో ఒక కార్యక్రమం జరిపారు ఆ కార్యక్రమం బాగా విజయవంతం అవడంతో ఆర్టిస్టుల అసోసియేషన్ కోసం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని అందరూ అనుకున్నారు అయితే పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్లో మద్రాసులో మన వాళ్ళందరూ మంతనాలు జరిపారు ఈ సంవత్సరం వచ్చే దీపావళి నాటికి ఏదైనా ఒక శుభప్రదమైన పని చేద్దాము అని నటీనటులకు సంబంధించి పారితోషికం దర్శక నిర్మాతలతో తలెత్తిన విభేదాల గురించి ఆర్టిస్టుల సంక్షేమం గురించి పేద కళాకారులకు వృద్ధ కళాకారులకు వైద్య సహాయం గురించి అలాగే వారికి ఆర్థిక సహాయం నిమిత్తం ఫింక్షన్ వచ్చేలా అలాగే హెల్త్ ఇన్సూరెన్సు అలాగే అవకాశాలు లేని వారికి అవకాశాలు కల్పించడం లాంటి సమస్యల గురించి చర్చించారు ఈ సమస్యలన్నీ అసోసియేషన్ వారి బాధ్యతగా నిర్ణయించారు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ పదిహేనున ఇంచుమించు డెబ్బై మంది తెలుగు నటీనటులు హైదరాబాద్ వచ్చే విమానం ఎక్కారు అందులో చిరంజీవి బాలకృష్ణ విజయశాంతి అల్లు రామలింగయ్య అలాగే వారి శ్రీమతి మాలశ్రీ కమెడియన్ సుధాకర్ కాస్ట్యూమ్ కృష్ణ బాపుగారు కోడి రామకృష్ణ ఎస్వి కృష్ణారెడ్డి ఉప్పలపాటి నారాయణరావు పరుచూరి వెంకటేశ్వరరావు ఎండి సుందరం కేసీ శేఖరబాబు కాట్రగడ్డ ప్రసాదు నరసింహరావు సుచిత్ర సుబ్బరాయన్ కేఎస్ హరి అనుమోలు హరి చిరంజీవి గారి పర్సనల్ మేకప్మెన్ అలాగే చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజ ఇంకా చాలామంది సాంకేతిక నిపుణులు మొత్తం మన తెలుగు సినిమాకి సంబంధించిన వారే డెబ్బై మంది వీరు కాకుండా ఇంకా రెండు వందల మూడు మంది ప్రయాణికులు ఉన్నారు అందులో ఇరవై మూడు మంది సిబ్బంది కూడా ఉన్నారు ఉదయం ఆరు గంటలకు మద్రాస్ ఎయిర్పోర్ట్లో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫోర్ ఫార్టీ వన్ ఎయిర్ బస్ బయలుదేరింది ఈ ఫ్లైటు బ్యాగంపేటలో ల్యాండ్ అవ్వాల్సి ఉంది కానీ పొగమంచు కారణంగా ల్యాండ్ అవ్వడం కుదరలేదు దాంతో పైలట్ బల్లాగారు మద్రాస్ తిరిగి ప్రయాణానికి పర్మిషన్ సంపాదించారు ఫ్లైట్ నెల్లూరు ప్రాంతం చేరుకునేసరికే కొన్ని టెక్నికల్ ప్రాబ్లం రావడంతో నెల్లూరు జిల్లాకి చెందిన వెంకటగిరి పొలాల్లో ఎమర్జెన్సీ క్రాష్ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది వెంటనే పైలట్ బల్లాగారు తన సమయస్ఫూర్తినంతా ఉపయోగించి పొలాల్లో క్రాష్ ల్యాండింగ్ చేశారు ఈ ల్యాండింగ్లో ప్రయాణికులకి ఎటువంటి ప్రమాదము జరగలేదు కానీ ఏ చిన్న పొరపాటు జరిగినా ఇంచుమించు రెండు వందల డెబ్బై మూడు మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి అలాగే ఈ డెబ్భై మంది మన తెలుగు సినిమా వారు చనిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహ కూడా అందదు సగం తెలుగు సినీ పరిశ్రమని మనందరం కోల్పోయేవాళ్లం అంతా సవ్యంగా జరగడంతో సినీ నటులందరూ పైలట్ బల్లాగారిని తరువాత సన్మానించారు ఈ విషయం పక్కన పెడదాం మాలో మొదటి అధ్యక్షుడిగా చిరంజీవి గారు రెండు సంవత్సరాలు కొనసాగారు ఆ తర్వాత మురళీమోహన్ గారు బాధ్యతలు తీసుకున్నారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల ద్వారా గాని ఏకగ్రీవంగా గాని అధ్యక్షుడిని ఎన్నుకోవాలని తీర్మానించారు మురళీమోహన్ గారు ఆరుసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు తర్వాత మోహనబాబు నాగార్జున నాగబాబు అధ్యక్షులుగా పనిచేశారు అంతవరకు అందరూ ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు సినీ స్టార్స్ అందరూ కలిసి క్రికెట్ ఆడి ఫండ్స్ కూడా కలెక్ట్ చేశారు అలా ఐదారు సంవత్సరాల పాటు క్రికెట్ అలాగే తానా సభల ద్వారా బాగానే ఫండ్ రైజ్ చేసి మాకి సమకూర్చారు అలాగే చిరంజీవి మురళీమోహన్లు అధ్యక్షులుగా ఉన్నప్పుడు కేవీఆర్ హాస్పిటల్ అలాగే బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో బసవతారకం హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ కూడా ఇప్పించేవారు తర్వాత రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడు ఎప్పుడైతే అయ్యాడో అప్పటి నుంచి మాలో కొన్ని తగువులు ప్రారంభమయ్యాయి తరువాత రెండు వేల పదిహేనులో జయసుధని అభ్యర్థిగా ప్రకటించారు జయసుధ గారిని అభ్యర్థిగా ప్రకటించే నాటి నుండి మాలో రాజకీయ వేడి తగులుకుంది బయట ప్రపంచానికి మీడియా ద్వారా తెలియడం అల్లరిపాలవ్వడం జరిగింది ఆ తర్వాత నరేష్ శివాజీ రాజే పోటీ పడ్డారు అప్పుడు కూడా మీడియా సాక్షిగా రచ్చరచ్చ చేశారు తర్వాత సినీ పెద్దలు నరేష్కి కి నచ్చజెప్పి శివాజీ రాజే అని ఎన్నుకున్నారు శివాజరాజ పదవీ కాలం అయిపోవడంతో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో నరేష్ శివాజీ రాజపై ఆరోపణలు చేసి అలజడి సృష్టించాడు రాజశేఖర్ జీవితాలతో కలిసి పోటీ చేసి శివాజీ రాజే గెలిచాడు నరేష్ అప్పటినుంచి మాలో చిన్న చిన్నగా ఉన్న తగువులు మనసుపర్దలు గాలివానలాగా ఎక్కువయ్యాయి ఆ మధ్య రెండు వేల ఇరవైలో వాటన్నింటికి చెక్కు పెట్టడానికి చిరంజీవి మోహన్బాబు కృష్ణం రాజు పరుచూరి బ్రదర్స్ సుబ్బిరామిరెడ్డి జయసుధ లాంటి చాలామంది సినీ పెద్దలందరూ వచ్చి ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో రాజశేఖర్ కాంట్రవర్సీగా మాట్లాడి ఆ వివాదాన్ని మరింత పెద్దది చేశాడు రాజశేఖర్ మాట్లాడింది రైటా తప్పా అన్నది పక్కన పెడితే అప్పట్నుంచి మా అంటేనే చాలామందికి చిరాకు వచ్చేసింది మొదట్లో ఫండ్స్ తక్కువగా ఉన్నా కూడా సేవా కార్యక్రమాలు బాగా చేసేవారు ఏ సంబంధం లేకపోయినా విజయ నిర్మల గారు పేద కళాకారుల హెల్త్ కోసం ప్రతీ నెల పదిహేను వేల రూపాయలు విరాళంగా ఇచ్చేవారు అలాగే మరికొంతమంది కూడా ఇచ్చేవారు సభ్యత్వ రుసుం ఐదు వేల రూపాయల నుండి క్రమంగా లక్ష రూపాయలకు పెంచారు నూట యాభై మంది ఉన్న సభ్యులు తొమ్మిది వందలకు పైగా చేరారు ప్రస్తుతం చనిపోయిన వారిని తీసేస్తే ఆ సంఖ్య ఎనిమిది వందల యాభైకి పడిపోయింది అందులో ఐదు వందల నుండి ఆరు వందల మంది మాత్రమే యాక్టివ్గా ఉన్నారు యాక్టివ్గా ఉన్న వారిలో కూడా మూడు వందల నుంచి నాలుగు వందల మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇది చాలా పెద్ద మిస్టేక్ బయట నుండి వచ్చే నటులు కూడా మాలో చేరాలనే ప్రతిపాదన తేవడంతో బయట నుండి ప్రకాష్ రాజు లాంటి నటులు సభ్యత్వం తీసుకున్నారు అయితే చాలామంది సభ్యత్వం తీసుకోలేదు కూడా ఆ మధ్య త్రిష సభ్యత్వం తీసుకోలేదని అవకాశాలు రాకుండా చేస్తామని చెప్పడంతో బలవంతంగా త్రిష సభ్యత్వం తీసుకుయింది ప్రకాష్ రాజ్ బిహేవియర్ నచ్చక ఆరుసార్లు ప్రకాశ్ రాజుని బ్యాన్ చేశారు కూడా అయినా కూడా ప్రకాశ్ రాజు తీరు మార్చుకోలేదు కారణం తనని రీప్లేస్ చేసే నటుడు దొరక్కపోవడమే అందుకే ఎన్నిసార్లు బ్యాన్ చేసినా మళ్ళీ దర్శక నిర్మాతలే బ్రతిమిలాడి ఆ బ్యాన్ని ఎత్తించేసేవారు మనమే బ్యాన్ చేసి మళ్ళీ మనమే బ్యాన్ ఎత్తేయడం వలన ప్రకాశ్ రాజు ఇలాంటి నిషేధాలని పట్టించుకోలేదు ఆ మధ్య గోవిందుడు అందరవాడేలే సినిమాలో మొదట రాజకిరణ్ణి తీసుకొచ్చి రామ్ చరణ్కి తాతగా నటింపజేశారు అయితే ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా జరిగింది కానీ రష్లో రాజకిరణ్ గారు తాతగా షూట్ అవ్వడం లేదని చిరంజీవి కల్పించుకొని ప్రకాష్ రాజుపై ఉన్న బ్యాన్ ని ఎత్తేసి మళ్ళీ ప్రకాశ్ రాజుని తీసుకొచ్చి రామ్ చరణ్కి తాతగా నటింపజేశారు అలా చాలాసార్లు మనం నిషేధించిన నియమాన్ని మళ్ళీ మనమే ఎత్తేయడంతో ప్రకాశ్ రాజు లాంటి నటులు మనకి వినట్లేదు అలాంటి ప్రకాశ్ రాజు ఇప్పుడు మాలో అధ్యక్షుడిగా నిలబడుతున్నాడు ఆపోజిట్గా మంచు విష్ణు నిలబడుతున్నాడు ప్రకాశ్ రాజు తనకు తానుగా నిలబడుతున్నాడా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా తనని నిల్చోబెట్టారా అన్నది అప్రస్తుతం వీరిద్దరి వలన ఇప్పుడు ఇండస్ట్రీ రెండు మొక్కలయ్యిందనడంలో ఎలాంటి సందేహము లేదు అసలు మా ఎలక్షన్ గురించి మీడియాలో మాట్లాడడమే తప్పు తొమ్మిది వందల మంది సభ్యులున్న మా ఎలక్షన్ అదేదో స్టేట్ లెవెల్ ఎలక్షన్ లాగా తయారు చేశారు ఎవరికి వాళ్ళు సీఎం లెవెల్లో ఫీల్ అయిపోతున్నారు కానీ బయట ప్రజల దగ్గర ఎంత చీప్ అవుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు ప్రజలు దీన్ని చూసి ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతున్నారు సినిమా వాళ్ళు మరీ ఎంత చీప్గా ఉంటారా అని కూడా వాళ్ళు అనుకుంటున్నారు మా కోసం బిల్డింగ్ కట్టేది నేనంటే నేనని ఒక పక్క ప్రకాశ్ రాజు రెచ్చిపోతున్నాడో రెచ్చగొడుతున్నారో తెలియదు విష్ణు బిల్డింగ్ కడతానని ఏం మాట్లాడుతున్నాడో విష్ణుకే తెలియదు అసలు మా మొదలు పెట్టినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నాడు అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు అన్నమాట ఆ సమయంలో మా కోసం ఒక్కడు ప్లేస్ అడగలేదు ఎవరికి వారు వ్యక్తిగతంగా మాత్రం జూబ్లీ హిల్స్ బంజర్ హిల్స్ లాంటి ప్రాంతాల్లో స్థలాలు అడిగి మరీ స్టూడియోలు కట్టుకున్నారు అలాగే సినిమా డెవలప్మెంట్ కోసమని మరికొంతమంది ప్లేసులు తీసుకున్నారు అన్నపూర్ణ స్టూడియో రామానాయుడు స్టూడియో మినహాయిస్తే రాఘవేందర్ రావు మోహన్బాబు లాంటి వ్యక్తులకి బంజార్ హిల్స్ జూబ్లీ హిల్స్ లాంటి ప్లేసుల్లో చంద్రబాబు నాయుడు చాలా స్థలాలు ఇచ్చాడు ఇంకా చాలామందికి చాలా స్థలాలు ఇచ్చారు కానీ ఏ ఒక్కరు మా కోసం భవనం ఉండాలనే ప్రతిపాదన తేలేదు ఇప్పుడు ఏ ప్రభుత్వము మాకి కావలసినంత స్థలాన్ని కేటాయించలేకపోతుంది కారణం ప్రభుత్వానికి సంబంధించిన ఖాళీ స్థలాలు అక్కడ లేకపోవడమే ఉన్నా కూడా ఇప్పుడు ఎవరూ పట్టించుకోరు పోని హీరోలు మిగతా పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులు తలా కొంత ఎత్తుకొని స్థలం కొని బిల్డింగ్ కట్టుకున్నా ఏ పాటికి మంచి బిల్డింగ్ తయారయ్యేది కానీ అలా ఎవరు అంతకుముందు చేయలేదు ఇప్పుడు చేయడానికి కుదరలేదు ఎందుకంటే అవతల కలెక్ట్ చేసిన వారి బట్టి మనవాళ్ళు ప్రవర్తిస్తారు అధ్యక్షులుగా ఎవరు ఉన్నా టాప్ హీరోల దగ్గరికి వెళ్ళి అడిగే దమ్ము కానీ కెపాసిటీ గాని లేదు ఒకవేళ అడిగినా మన వాళ్ళు ఇవ్వరు పోని టాప్ హీరోస్లో ఎవరైనా ముందుకొచ్చి కలెక్ట్ చేయాలంటే ఎక్కువ భారమంతా వాళ్ళ మీదే పడుతుందేమోనన్న భయం ఇది ఎలాగుంటుందంటే ఎలకలన్నీ పోగయ్యి పిల్లిమెడలో ఎవరు గంట కడతారు అన్న చందంగా తయారైంది ముఖ్యంగా పది నుంచి ఇరవై కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టాల్సిన అవసరముందా అనే సందేహం కూడా వస్తుంటుంది దానివల్ల కూడా చాలామంది వెనక్కి తగ్గుతుంటారు ఆ మధ్య రెండు వేల పద్నాలుగులో హుద్ హుద్ వచ్చి ఉత్తరాంధ్ర అల్లు అయిపోయినప్పుడు సినీ పరిశ్రమ అంతా ఒక్కటై సుమారు పదకొండు కోట్ల వరకు కలెక్ట్ చేశారు ఇప్పుడు మా కోసం కూడా ఏదైనా అలాంటి ప్రోగ్రాం కండక్ట్ చేసి బిల్డింగ్ కట్టాలని ప్లాన్ చేస్తున్నారు కానీ మా బిల్డింగ్ కోసం బయట సొమ్ము కంటే కూడా సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలే డబ్బు సమకూర్చి బిల్డింగ్ కట్టుకోవడం ఉత్తమం ఒక్కొక్క హీరో ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్లు తీసుకుంటాడని బయట ప్రపంచానికి చెబుతారు అందులో ఒక్కొక్కరు ఒక్క కోటి ఇచ్చినా కూడా బిల్డింగ్కి కావలసిన స్థలం అలాగే కన్స్ట్రక్షన్కి కావలసినంత డబ్బు కూడా సమకూరుతుంది కానీ ఎవరు ముందుకు రారు ముందుకు వచ్చినా వాళ్ళని ఎవరు సపోర్టు చేయరు ఎందుకంటే సపోర్ట్ చేస్తే పేరంతా వాళ్ళకెళ్ళిపోతుందేమోనన్న భయం కూడా చాలామందిలో ఉంటుంది ఈ ఐదారు సంవత్సరాలలో ఎలక్షన్ పుణ్యమా అని మా పరువు తీసి పాకాన పడుతుండడంతో చాలామంది మా గురించి పట్టించుకోవడమే కాదు ఆలోచించడం కూడా మానేశారు ముఖ్యంగా మనలో యూనిటీ ఉండడం లేదు ఒక్క తెలుగు సినీ ఫీల్డ్ అనే కాదు ఏ రంగంలోనూ యూనిటీ లేదు మనలోనే యూనిటీ కనుక ఉంటే మనకి ప్రత్యేక హోదా ఎందుకు రాదు మనలో యూనిటీ లేకనే ప్రతి ఒక్కడూ మనతో ఆడుకుంటాడు తెలుగు సినీ పరిశ్రమ కూడా అంతే ఎవరికి వారే యమునా తీరే ఈ ఎలక్షన్లో ఎవరు గెలిచినా వర్గపోరు లేకుండా ఉంటే అదే అందరికీ మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్